కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో శ్రీ బూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 8వ బ్రహ్మోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీతో పాటు రమణాచార్య స్వామివారు మాట్లాడారు. ఈ నెల 25 నుండి 29 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రథోత్సవం, సాయంత్రం ద్వాదశారాధన, ఏకాంత సేవ, బలిహరణములు మొదలగు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు ఉదయం ప్రసాదం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అల్పాహారం, తీర్థ ప్రసాదాలు ఆలయ కమిటీ వారు అందిస్తారని తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు దాచనపల్లి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వీనవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 8వ బ్రహ్మోత్సవ కరపత్రికను ఆవిష్కరించడం జరుగుతుంది. మామిడాలపల్లికి ఒక మామిడాలపల్లి వీనవంక ప్రజలే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి చాలామంది భక్తులు వచ్చి సేవించుకొని భగవంతుని మొక్కులు చెల్లించుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం 5 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం విశేషించి అన్నదాన కార్యక్రమాన్ని, అష్టోత్తర కలశాభిషేకాన్ని, సామూహిక నవగ్రహ పూజా మహోత్సవాన్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భగవద్బంధులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి